రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టెలికాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మనం గ్రంథాలయ పుస్తకాన్ని ఎలా వినియోగించుకోవాలన్నటువంటి అంశంలో ఏఎస్ నీల్ రాసినటువంటి పుస్తకం మీద సమీక్షను చూస్తూ ఉన్నాం. మన టీవీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం అందరూ విద్యార్థులు కూడా వీక్షించి దాన్ని చూసి దాని మీద మీ సలహాలు సూచనలు సలహాలు కూడా తెలియజేసినట్లయితే ఇంకొంచెం నాణ్యంగా మరో కార్యక్రమాన్ని తయారు చేసేటప్పుడు ఇవి మాకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం. ప్రధానాచార్యులందరికీ మరొక మారు విజ్ఞప్తి ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత రేపొద్దున మీ కళాశాలలో పిల్లలందరినీ మరొకసారి సమావేశపరిచి ఏఎస్ నీల్ బోధనా విధానం గురించి, ఏఎస్ నీల్ సాహిత్యం గురించి ఒక 10 నిమిషాల పాటు ఒక చర్చని నిర్వహించినట్లయితే దాని మీద పిల్లలందరూ కూడా వారి వారి అభిప్రాయాలని తెలియజేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయులు అధ్యాపకులతో కూడా ఈ విషయాన్ని చర్చించినట్లయితే ఆధునిక బోధనా సిద్ధాంతాలలో నీల్ యొక్క భావజాలం ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి విశేషం కూడా అవగతమవుతుంది. కాబట్టి ఉదయం నుంచి మనం గమనించిన అంశాలను మరొకసారి పునరాలోచన చేసుకున్నట్లయితే, నీల్ పిల్లల పట్ల ప్రేమపూరితమైనటువంటి తరగతి గది వాతావరణం ఉన్నప్పుడు నాణ్యమైన అద్భుతమైనటువంటి బోధనా విధానం చోటు చేసుకుంటుంది అంటాడు. పిల్లల్ని సజీవంగా ఉన్నవాడిని ఉన్నట్లుగా నిజాయితీతో కూడినటువంటి బోధనా విధానాలని పాటించినట్లయితే పిల్లలు మంచి అభ్యున్నతికి చేరడానికి అవకాశం ఉంటుంది అని అన్నది నీల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఉపాధ్యాయులు తప్పనిసరిగా బోధనా పద్ధతుల కన్నా మనోవిజ్ఞానపరమైనటువంటి అంశాల పట్ల మంచి పట్టు నిపుణత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని నీల్ వ్యక్తం చేస్తున్నాడు. ఉపాధ్యాయులకు ఉండేటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ప్రభావాలు ఆలోచనలు బోధన మీద ప్రభావం చూపించినట్లయితే పిల్లల అభ్యసన వెనుకబడడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిల్ని కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తరగతి గదుల్లో జరిగేటువంటి బోధనా విధానాలలో ఆటలు అన్నవి ప్రధానమైనటువంటివి, కథలు ప్రధానమైనటువంటివి. ఇవన్నీ కూడా బోధనలో చోటు చేసుకున్నట్లయితే ఒక పాఠశాలలో ఎక్కువ సమయం ఆడుకోవడానికి, ఎక్కువ సమయం వస్తువులను తయారు చేయడానికి, ఎక్కువ సమయం కథలు వినడానికి, నాట్యం చేయడానికి, పాటలు పాడడానికి ఉండాలి అన్నది ఆయన యొక్క అభిప్రాయం. ఎందుకు ఇలా అంటున్నారు అంటే, ఎక్కడైతే సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో అక్కడ మాత్రమే పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది అంటారు. అలా కాకుండా మోసపోసినటువంటి పాఠాలు, బట్టి పట్టేటువంటి పాఠాలు, అర్థం పర్థం లేనటువంటి విశేషాలు, వీటి పట్ల పిల్లలు ఆసక్తిని కలిగి ఉండరు. కాబట్టి నేర్చుకోవడం అన్నది అనాసక్తికరమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది అంటారు. అందుకే మీరు గమనించి చూసినట్లయితే పాఠశాలకు వెళ్ళినటువంటి పిల్లలు ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఎదురు చూసేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అదే సమయంలో ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు సెలవులు అయిపోతాయా అని చూసేటువంటి సందర్భం కనిపిస్తుంది. అంచేత అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు కూడా ఇదే స్థితిలో ఉన్నట్లు చాలా పాఠశాలల్లో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి సాయంత్రం 4 గంటలకి పాఠశాల గంట కొట్టగానే పరిగెత్తిపోయేటువంటి పిల్లలు ఒకవైపును కనిపిస్తే హడావుడిగా బ్యాగులు సర్దుకుని బయటపడేటువంటి ఉపాధ్యాయులు కూడా మరొక పక్క మనకు కనిపిస్తారు. అంటే మొత్తం మీద అందరికీ కూడా బడి అంటే చాలా అనాసక్తికరమైనటువంటి సందర్భంగా కనిపిస్తుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, ఆ బడి ఒక దివ్య క్షేత్రం, ఒక దివ్య ధామం. ఆ బడిలోకి అడుగు పెట్టిన వెంటనే నా రోజువారీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ మర్చిపోయి సాయంత్రం 4 గంటల దాకా నా కష్టాలన్నింటినీ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇలా చేత్తో పట్టి తీసేసినట్లుగా నాకు అనిపిస్తుంది. ఆ పిల్లలతో మమేకమై ఉన్నప్పుడు, పిల్లలకు బోధనా విధానాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు నేను నా ఈతి బాధలన్నీ మర్చిపోతాను. తిరిగి సాయంత్రం 4:30 కాగానే అయ్యో అప్పుడే రోజు అయిపోయిందా అన్నటువంటి బాధ నా మనసులో కలుగుతుంది. నేను దిగులుగా రేపటి సూర్యోదయం కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు బడికి వెళ్తానా అని అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి ఉపాధ్యాయులు, కోకొల్లలు మన ముందు కనిపిస్తారు. అంటే రెండూ ఉంటాయి. సమాజంలో వెలుగు నీడలు ఉన్నట్టుగా మంచి చెడు ఉన్నట్టుగా ఉపాధ్యాయులు అలాంటి వర్గం ఇలాంటి వర్గం కూడా ఉంటుంది. కాకపోతే ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నటువంటి మీరందరూ కూడా మంచి అభిప్రాయాలను పెంపొందించుకోవాలి. కాబట్టి ఈ రకపు అత్యంత నాణ్యమైనటువంటి బోధనా విధానాన్ని అనుసరించాలి. కాబట్టి వేరువేరు రకాలైనటువంటి సిద్ధాంతవేత్తలు తెలియజేసినటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నీల్ విధానాన్ని మనం గమనించినట్లయితే, ఒక టీచర్, ప్రధానంగా మహిళా టీచర్,
మహిళా టీచర్ ఉన్నటువంటి తరగతి గదుల్లో పిల్లలు చాలా ఆనందంగా నేర్చుకుంటారన్నటువంటి అభిప్రాయం ఒకటి కనిపిస్తుంది. ఎందుకు మహిళకి అంతటి ప్రాధాన్యతనిచ్చారు? ఉపాధ్యాయుని అన్నటువంటి వాళ్ళు ఉండడం ద్వారా ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలో బోధన ఆహ్లాదకరంగా ఆనందంగా జరుగుతుంది అనడానికి నిదర్శనాలు ఏంటి అని అన్నది మనం ఆయేషని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఆయేష, ఉపాధ్యాయుని టీచర్ అనే అంటే మహిళా టీచర్ ఉన్నప్పుడు పిల్లలు బాగా నేర్చుకుంటారన్నది ఏఎస్నీల అభిప్రాయం. దీనిలో మీరు గమనించిన విశేషాలను చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఉపాధ్యాయుని అనే అంశం గురించి చెప్పబోతున్నాను. పెద్దగా అంటే ఇప్పుడు నీల్ గారు ఎందుకు ఉపాధ్యాయునికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ ఉపాధ్యాయునికే ఎందుకు, ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఉపాధ్యాయుని, ఇద్దరూ పిల్లలకి పాఠాన్ని బోధించాలి. కానీ ఉపాధ్యాయునికే ఎందుకంట, మన సమాజంలో స్త్రీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ప్రస్తుతం ఉన్న సమాజంలో. కానీ పూర్వకాలంలో స్త్రీలు ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా ఇలా చేసేవారు, వారికి ఇంటికే పరిమితం చేసేవారు. ముఖ్యంగా కొంచెం ఎక్కువ స్టేజెస్లో ఉన్న స్త్రీలు, అంటే వాళ్ళ స్థాయి ఎక్కువ ఉన్న వారిని ఇంటి నుంచి అసలు బయటికి రానిచ్చేవారు కాదు. అప్పటి నుంచి అలాగా కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు మాలాగా చాలామంది చదువుకునేవారు కాదు, ఇలా ఉండేవారు కూడా కాదు. కానీ ఇలా నీల్ గారు ఆ రోజుల్లోనే ఎందుకు చెప్పారనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఉపాధ్యాయుల కన్నా ఉపాధ్యాయునికి పిల్లలంటే ఎక్కువ ఆసక్తి. ఎందుకు అలా అంటే, పిల్లలకు చిన్నప్పటి నుంచి పిల్లలకు తల్లి అంటే ఎక్కువ ఇష్టం. అలాగే తల్లి మనస్తత్వం కలిగిన లేడీ టీచర్ కూడా పిల్లలను అలాగే ప్రేమిస్తుంది అనే కోణంలో నీల్ గారు ఆలోచించారు. స్త్రీలు అయితేనే పిల్లలకు ఎక్కువగా బాగా ఆలోచించి వాళ్ళ కేర్ తీసుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్తే వాళ్ళు ఆలోచించి నేర్చుకుంటారు అనే విషయం గురించి నీల్ గారు చెప్పారు. స్త్రీలు అయితే పిల్లలకు తల్లిలాగా చెప్తారు, అంటే వారిలో మాతృత్వ సహజాతం అంటే అది పుట్టుకతో వచ్చిన సహజాతం ఉంటుంది అని నీల్ గారు అభిప్రాయపడ్డారు. పిల్లల మనస్తత్వం గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. పిల్లలు చేసిన తప్పులను టీచర్స్ సరిదిద్దుతారు. వారికి ఎక్కువ ఓపిక, సహనం, క్షమాగుణం అన్నీ ఉంటాయని నీల్ గారు అభిప్రాయపడ్డారు. కొంతమంది టీచర్స్ ఎక్కువగా అరుస్తూ ఉంటారు అని అంటారు. ఎందుకు అలా అరుస్తున్నారు అనే దానికి సైకలాజిక్ పరంగా మనం ఆలోచించినట్లయితే అది వారి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. దానివల్ల వారికి వచ్చిన భయం అవన్నీ పిల్లల క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలపై ద్వేషం రూపంలో పిల్లల్ని కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఒక మౌనంగా ఉండే టీచర్ని, అరుస్తూ ఉండే టీచర్ని ఇద్దరిని చూసుకున్నట్టయితే మౌనంగా ఉండే టీచర్ అయితే పిల్లల నుంచి ఎప్పుడు నిజాయితీ, క్రమశిక్షణ, విధేయత ఇవి మాత్రమే ఆశిస్తుంది ఎప్పుడు సైలెంట్గా ఉండే టీచర్. మరి అరుస్తూ ఉండే టీచర్ ఎందుకంటే మనకి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మరి పిల్లలకి చెప్పాలి, ఆమె ఏమి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని కోరుకుంటుంది. పిల్లలకి ఎప్పుడైతే మనం స్వేచ్ఛ ఇస్తామో అప్పుడు మాత్రమే వారిలో మంచి మనం ఆశించిన ఫలితాలు అనేటివి వస్తాయి. ఇక బోర్డింగ్ స్కూల్లో జీవితం కో ఎడ్యుకేషన్ అని అనుకుంటారు. బోర్డింగ్ స్కూల్స్ అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్, ఓన్లీ ఫర్ బాయ్స్ అలా ఉంటాయి. ఆ స్కూల్లో అసలు జీవితంలో కో ఎడ్యుకేషన్ అంటే స్త్రీలు పురుషులు కలిసి ఉంటున్నారు అనే అంశం అనేది తెలియకుండా జీవిస్తుంటారు. అంటే వారికి బయటికి ప్రపంచం వెళ్ళినప్పుడు ఎలా జీవించాలి అనేది తెలియకుండానే ఉంటుంటారు. అలాంటప్పుడు గర్ల్స్ బయటకు వచ్చినప్పుడు ఎలా ఇతరులతో మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అనేది తెలియకుండా పోతుంది అనేది నీల్ గారు ఎక్కువగా ఈ పుస్తకంలో ఎక్కువ పాయింట్అవుట్ చేసిన విషయం ఇదే. ఎప్పుడైతే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే పిల్లలు ఎక్కువగా వారి మధ్య ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు అని చెప్తారు. నెక్స్ట్, నైతిక విద్యకు బదులు స్వేచ్ఛతో కూడిన విద్యా విధానం ప్రవేశపెట్టాలని నీల్ అభిప్రాయం. నైతిక విద్య అంటే వారికి రూల్స్, రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టి అవి మాత్రమే పాటించాలి, చెప్పింది మాత్రమే చేయాలి, క్రమశిక్షణ ఉండాలి, టీచర్ ఎలా చెప్తే అలాగే చేయాలి అని చాలా రూల్స్ పెడతారు. మిలిటరీలో లాగా ఎలా చెప్తారో అని ఎక్కువగా పోల్చారు ఈ బుక్లో. మరి నైతిక విద్యకు బదులు స్వేచ్ఛతో కూడిన విద్యా విధానం, ఎప్పుడైతే పిల్లలకు స్వేచ్ఛ ఉంటుందో వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికే వారికి అవకాశం ఇచ్చినట్లయితుంది. అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్, వాళ్ళ స్కిల్ బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. కులీన వంశస్థురాలుగా, అంటే కొంతమంది బాలికలను కులీన వంశస్థురాలుగా తయారు చేయాలనే భావన చాలా ప్రమాదకరమైనది. కులీన వంశస్థురాలు అని ఈ బుక్లో ఎక్కువగా పాయింట్అవుట్ చేయడం జరిగింది. కులీన వంశస్థురాలు అంటే అటువంటి స్త్రీలను ఎప్పుడు బయటికి రానివ్వరు,
అంటే రాజుల కాలంలో ఎలా జరుగుతుందో, స్త్రీలను బయటకు అసలు రానివారు అలాగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే అలా జరగడం లేదు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలోనే ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. స్త్రీ పురుషులు సమాన వేతనాలు ఇవ్వాలని నీల్ ప్రస్తావిస్తాడు. పురుషునితో సమానంగా స్త్రీ క్రమశిక్షణ అమలు చేయనందువల్ల ఉపాధ్యాయునిగా పనికిరాదని కొంతమంది టీచర్స్ అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే స్త్రీ ఎంత పని చేస్తుందో పురుషుడు కూడా అంతే పని చేస్తున్నారు అని మనం తెలుసుకోవచ్చు. కానీ అప్పుడు కాలంలో అయితే టీచర్స్, లేడీ టీచర్స్ వారి దగ్గర ఎనర్జీ ఉండదు, వాళ్ళలాగా చేయలేరు అనేది వారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. స్త్రీలు తక్కువ, స్త్రీ అంటేనే తక్కువ అని ఉన్నారు. కానీ ఇప్పుడు కాలంలో చూసుకున్నట్టయితే స్త్రీలు ఏ రంగంలోనూ వెనుకలో లేరు, ప్రతి దాంట్లోనూ పురుషులతో సమానంగా ఉన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు విద్యను బోధించాలి. మనం స్కూల్లో చూసుకున్నట్టయితే లేడీ టీచర్ పిల్లలకు పాఠాన్ని చెప్పవలసి ఉంటుంది, జెంట్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ పిల్లలకు ఇటువంటివి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక జెంట్స్ టీచర్ పిల్లలకు ఎలా చెప్పాలంటే ఒక తండ్రిలాగా బోధించాలి. అప్పుడే పిల్లలకు వీళ్ళు నాకు బాగా బోధిస్తున్నారు అనే వారిలో అటు ఫీలింగ్ కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పేది గ్రాస్ప్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపగలుగుతారు. ఇప్పుడు ఉపాధ్యాయుని చెప్పుకుంటున్నాం కదా, ఉపాధ్యాయుని అంటే ఎలా ఉండాలంటే ఒక అమ్మలా ఉండాలి. అమ్మ మనకి ఎటువంటి ప్రేమను ఇస్తుందో ఒక టీచర్ కూడా పిల్లలకు అటువంటి ప్రేమ ఇచ్చినప్పుడు మాత్రమే సమాజంలో మనం స్కూల్లో అటువంటి పిల్లల పట్ల అటువంటి విద్యను మనము ఆశించగలుగుతాము. స్వేచ్ఛతో కూడిన విద్యా విధానం ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్లో మనం ఆశించిన లక్ష్యాలు అన్నీ సాధిస్తాము. తను చెప్పినటువంటి విషయాన్ని పరిశీలించి చూసినట్లయితే ఉపాధ్యాయుని యొక్క ప్రభావం అని అన్నప్పుడు టీచర్ ఉండడం ద్వారా, అంటే మహిళా టీచర్లు ఉండడం ద్వారా పిల్లలు పాఠశాలకి, ఎందుకంటే వాళ్ళు తల్లిలాగా చూస్తారన్నటువంటి ఉద్దేశంతో, లేకపోతే పిల్లల పట్ల సహజమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆ మాదిరి చెప్తున్నారు. కాకపోతే బోధనా వ్యవస్థలో పురుషుల భాగస్వామ్యంతో పాటు స్త్రీల భాగస్వామ్యం కూడా సమానంగా ఉంటుందన్నది మనం గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఉపాధ్యాయుడికి తనకు కొన్ని ఉన్నటువంటి నైతిక అంశాల వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు చేయడానికి మన సమాజం కొన్ని హక్కులు కల్పించినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి పిల్లల్ని కొట్టడం అన్నది ఉపాధ్యాయుడికి ఉండేటువంటి హక్కు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే నైతికత దృష్ట్యా అది క్రమశిక్షణతో కూడినటువంటి అంశంగా భావిస్తూ ఉంటాం. అయితే ఇది ఏది తప్పు ఏది మంచి అని చూసినప్పుడు నీళ్ళు ఒక మాట, ఒక ఉదాహరణ చెప్తాడు. ఉదాహరణకి ఎలుక ఉందనుకోండి, ఒక పిల్లి వచ్చి ఎలుకను పట్టుకుని చంపి తినేస్తే అది తప్పు కాదు. ఎందుకు అంటే అది పిల్లి సహజమైనటువంటి ప్రవర్తన, ఎలుకను పట్టుకుని తినడం దాని సహజమైనటువంటి అంశం. అలా కాకుండా ఎలుకను పట్టుకుని తీసుకెళ్ళి బాగా వేడిగా కాగుతున్నటువంటి నీళ్ళల్లో పడేసి చంపేస్తే అది క్రూరమైనటువంటి పని అంటాడు. ఇదే పోలికని టీచర్కు కూడా పెడతాడు. ఒకవేళ ఈ ప్రపంచంలో క్రూరమైనటువంటి జంతువు ఏమైనా ఉంది అని అంటే పిల్లల్ని దండించి హింసించేటువంటి టీచర్ మాత్రమే అంటాడు. అంటే నిజంగా ఆయనకి అంత పెద్ద ఆవేశం ఉందో చూడండి. అంటే క్రూరమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శించే సందర్భాల్లో ఏమాత్రం కన్సర్న్ అన్నది ఉండదు, చాలా దాష్టీకాన్ని ప్రదర్శిస్తారు. క్రమశిక్షణ నేర్పుతున్నామన్న పేరుతోటి బలవంతంగా శారీరకమైనటువంటి దండన ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గోడ కుర్చీ వేయమనడం, గుంజీలు తీయమనడం, అలాగే కర్రతో కొట్టడం, వేళ్ల మీద కొట్టడం, ఇలాంటి చాలా రకాలైనటువంటి శిక్షలు పాఠశాలల్లో నడుస్తూ ఉంటాయి. అయితే ఈ శిక్షలన్నీ కూడా ఉపాధ్యాయుడు హక్కు కలిగి చేస్తున్నట్టుగా సమాజము తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, పిల్లల్ని మంచి మార్గంలో నడపడానికి ఇలా కొట్టడం తప్పు కాదు అన్నది అందరికీ ఉండేటువంటి అభిప్రాయం. కానీ అదే సందర్భంలో ఇలా హింసకు గురైనటువంటి పిల్లల మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది, వాళ్ళు పెద్దయ్యాక ఎలా మారుతారన్న దాని మీద చాలా లోతైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. ఆ పరిశోధనలను అర్థం చేసుకోవాలంటాడు నీల్. ఎప్పుడైతే శారీరక హింసకు గురవుతూ ఉంటారో వాళ్ళకి మొత్తం వ్యవస్థ పట్ల ఒక వ్యతిరేక భావన అన్నది ఏర్పాటవుతుందంటాడు. దాని పట్ల ఒక తిరోగమన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని అంటారు. అంచేత ఈ క్రూరమైనటువంటి శిక్షలు అన్నవి పాఠశాలల్లో ఉండకూడదన్నది ఆయన అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని మన భారత ప్రభుత్వం కూడా మన పిల్లల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం అనే దాన్ని తయారు చేసింది.
ఆ చట్టంలో కార్పొరల్ పనిష్మెంట్ అని ఉంది, శారీరక దండనలు అనేవి ఉండకూడదు అని చెప్పేసి భారత ప్రభుత్వం మన దేశంలో ఉండేటువంటి పిల్లలందరికీ ఒక మంచి వరాన్ని ప్రసాదించింది. తరగతి గదిలో క్రమశిక్షణ పేరుతో శారీరక దండన ఆమోదయోగ్యం కాదు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి బాలల హక్కులకు సంబంధించినటువంటి విశేషం కాబట్టి పిల్లలందరూ కూడా క్రమశిక్షణాయుతంగా పెరగడం అని అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పౌరుడుగా ఎదగడం, అంతే తప్పక శారీరక దండనలకు గురి కావడం కాదు అని అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విశేషం. కాబట్టి బోధన స్థానంలో ఉపాధ్యాయుడు ఉన్నా ఉపాధ్యాయుని ఉన్నా శారీరక దండన అన్నది మనం పాటించడానికి అవకాశం లేనటువంటి స్థితి ఇవాళ ప్రభుత్వం పిల్లలకు కల్పించినటువంటి హక్కుగా మనం భావించవచ్చు. కాబట్టి ఒక ఉదాత్త వైఖరి కలిగినటువంటి ఉపాధ్యాయుడు, పిల్లల పట్ల ధనాత్మక దృక్పథం కలిగినటువంటి ఉపాధ్యాయుడు శారీరకంగా దండించటం కన్నా వాళ్ళని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ పిల్లలతోటి వాళ్ళతోటి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక విశాల దృక్పథంతో ఆలోచించగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే అక్కడ సమస్య ఏమిటి అన్న దాని ఆధారంగా పనిష్మెంట్ ఉండాలా వద్దా అన్నది చర్చిస్తారు. ఒక ఉపాధ్యాయుని యొక్క అనుభవాన్ని మీ ముందు ఉంచుతాను. వాళ్ళ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఎప్పుడు ఆలస్యంగా స్కూల్కి వస్తుంది. రోజు 10 గంటలకి 10:30కి వస్తుంటుంది, కానీ రోజు స్కూల్కి మాత్రం వస్తుంది. ఈయన 2-3 సార్లు చెప్పి చూశాడు, కోపడ్డాడు. ఒకరోజు చాలా కోపం వచ్చేసింది, ఎందుకు రోజు నువ్వు ఆలస్యంగా వస్తావని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా గట్టిగా కర్రతో కొట్టాడు. పాపం ఏడుస్తూ ఇంటికి వెళ్ళలేదు, కానీ మళ్ళీ అక్కడే కూర్చుంది. ఏమనుకున్నాడో ఏమో 2వ రోజు ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఉదయాన 9 గంటలకల్లా అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అమ్మాయి ఇంట్లో కూడా లేదు. ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి ఆరా తీస్తే పక్కన చూస్తే ఒక నులక మంచాన్ని తిరగదిప్పేసి ఆ మంచంలో ఒక చిన్నపిల్లాడు పడుకుని ఉన్నాడు. మంచం చుట్టూ ఒక దుప్పటి కప్పేసింది. ఒక ఆ అమ్మాయి మాత్రం ఇంట్లో కనిపించలేదు. ఈ లోపల తను తిరిగి ఇంటికి వచ్చింది. ఏం చేసావమ్మా, ఎక్కడికి వెళ్ళావని అంటే అప్పుడు చెప్పింది, మా అమ్మ నాన్న ఉదయాన్నే 5:30కల్లా పనికి వెళ్ళిపోతారు, నేను పొద్దున్నే లేచి అన్నం వండేసి మా అమ్మ నాన్న వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి మా తమ్ముడిని నిద్రపుచ్చి అప్పుడు పడుకొస్తాను సార్, అందువల్ల నాకు లేట్ అవుతుంది అని చెప్పింది. కన్నీళ్ల పర్యంతమయ్యాడు టీచర్. గట్టిగా ఆ పిల్లని హత్తుకుని, అయినా కూడా నువ్వు బడికొస్తున్నావు అని అంటే ఇప్పటివరకు నీ పట్ల నేను చూపినటువంటి ఘోరమైనటువంటి దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, నిన్ను నేను చదివిస్తానని చెప్పి ఆ అమ్మాయిని దగ్గర తీసుకుని చదివించి పెద్ద ఆఫీసర్గా తీర్చిదిద్దాడు. ఇది ఒక ఉపాధ్యాయుడు తను రాసుకున్నటువంటి ఆత్మకథలో ఘట్టం. ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు స్కూళ్ళల్లో తటస్థపడతారు. వాళ్లతో ఎలా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారన్నదాన్ని, ఈ ఉదాత్త భావాలు ఎలా వాళ్ళలో మొలకెత్తాయన్నదాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా మనం మిగిలిన అంశాలను కూడా సునీతను అడిగి తెలుసుకుందాం. సునీత, మీరు ఏ అంశాలను చెప్పబోతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సునీత సార్. నేను చెప్పబోయే అంశాలు వచ్చేసి టీచర్ సమాజం, స్వేచ్ఛ భావి ప్రపంచం, అంటే టీచర్కి సమాజంలో ఏ విధంగా విలువ ఉంది అన్న విషయాల గురించి చర్చించబోతుంది. అంటే మనం ఈ సెషన్లో సమాజం విలువ అంటే టీచర్కి ఎలాంటి విలువ ఉంది అన్నటువంటి విషయాల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. టీచర్ సమాజం అంటే సమాజంలో టీచర్కి ఏ విధమైన స్థాయి ఉంది అన్న విషయాల గురించి నీల్ గారు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమత అనేది, ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమత అనేది అతని యొక్క డబ్బు పైన ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క సామాజిక స్థాయి డబ్బు పైన ఆధారపడింది. మనం ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం టీచర్ సమాజం కాబట్టి టీచర్కి సామాజికంగా ఎటువంటి విలువ ఉంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం. ఆనాడు టీచర్స్ యొక్క వేతనాలు తక్కువగా ఉండటం కారణంగా టీచర్కి సామాజికంగా సామాజిక స్థాయి చాలా తక్కువగా ఉంది. అంటే టీచర్ యొక్క వేతనాలు తక్కువగా ఉండటం వల్లనే టీచర్స్కి సామాజిక స్థాయి తక్కువగా ఉంది అని నీల్ గారు అభిప్రాయపడ్డారు. అందుకోసం టీచర్స్కి వేతనాలు పెంచాలి అని సూచించారు. వేతనాలు పెంచడం ద్వారా టీచర్స్కి అధికారం, సామాజికంగా అర్హత పెరగడం మాత్రమే కాకుండా వారికి అధికారం కూడా దక్కుతుంది అని చెప్తారు. నీల్ గారి అభిప్రాయం ప్రకారం అధికారం అంటే విద్య అంటే ఏమిటో తెలిసిన స్త్రీ పురుషులైన టీచర్స్
పిల్లలకు ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను వారే నిర్ణయం తీసుకునే అధికారాన్ని టీచర్స్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్తారు. అంటే ఒక చిన్న సర్వే చేశాను, అంటే ఏ విధంగా సమాజంలో టీచర్కి ఏ విధమైన స్థాయి ఉంది అని. అందులో ఎక్కువగా టీచర్కి సమాజంలో తక్కువ స్థాయి ఉంది అన్న విషయాలే ఎక్కువగా వినిపించాయి. ఎందుకంటే టీచర్ ప్రస్తుతం అతను చెప్పాలనుకున్న అంశాలను పూర్తిగా చెప్పలేకపోతున్నాడు. అంటే టీచర్ యొక్క స్థాయి అనేది తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమంటే, అంటే టీచర్ ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది. టీచర్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటే అతని పనితీరును బట్టి టీచర్కి యొక్క సామాజిక స్థాయి అనేది నిర్దేశించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక పల్లెటూర్లలో టీచర్ యొక్క స్థాయిని చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో టీచర్కి చాలా స్థాయి ఉంటుంది. అంటే చాలా గొప్ప అర్హత మర్యాద ఇస్తారు. టీచర్ వెళ్ళగానే అందరూ కలిసి నమస్కారం, ఎలా ఉన్నారు సార్ అని ప్రశ్నించడం చూస్తుంటాం. అంటే టీచర్ని ఒక దేవుడిలాగా పల్లెటూరులో ప్రజలు చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీ సంబంధ విషయాలను కూడా టీచర్ యొక్క సజెషన్స్ తీసుకొని, సార్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న విషయాలు మీరు చెప్పండి సార్, మేము అదే విధంగా ఫాలో అవుతాము అన్నడం చర్చించడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అంటే టీచర్కి సామాజికంగా స్థాయి అనేది అతని ప్రవర్తన తీరును బట్టి ఉంటుంది, అతని పనితీరుని అలాగే అతను బిహేవియర్ని బట్టి డిసైడ్ అవుతుంది. దీనికి వేతనాలు కూడా ఇవ్వాలి అని నీల్ గారు సూచించారు. టీచర్స్కి ఐక్యత ఉంటే సమాజాన్ని మార్చవచ్చు అని చెప్తారు. అంటే యూనిటీ ఉండాలి అని కోరుకుంటారు టీచర్స్లో. అంటే యూనిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని వింటూనే ఉంటాం మనం. అంటే టీచింగ్ వృత్తిలో ఐక్యత ఉండాలి, అంటే వ్యవస్థను మార్చవచ్చు. టీచర్స్ అందరూ కలిసి సమాజంలో జరుగుతున్న విషయాలను అవగాహన చేసుకొని వాటిని గురించి పిల్లలకు తెలియజేయాలి. తెలియజేయడం మాత్రమే కాకుండా పిల్లలను చైతన్యపరిచి వాటి మార్పునకు టీచర్స్ పిల్లలు కలిసి కృషి చేయాలి. వాస్తవంలో నమ్మకం ఉన్న టీచర్లమైతే మనందరం సమైక్యంగా నిలిచి విద్యతో చెలగాటమాడుతున్న వ్యవస్థను కూలదోయాలి అంటారు. అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది సమాజంలో, మన కళ్ళకు కనిపించేది నిజాలు కాకుండా ఒక సమస్యకు మూల కారణాలు కూడా ఉంటాయి. అటువంటి మూల కారణాలను పిల్లలకు తెలియజేయాలి. మూల కారణాలను తెలియజేసి వాటి వాస్తవాన్ని తెలియజేయాలి అని చెబుతారు నీల్. అంటే కొన్ని విషయాలు మనం చూస్తున్నదే కరెక్ట్ అనుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో నిజం వేరే విధంగా దాగి ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఆ అమ్మాయి లేట్గా వస్తుంది స్కూల్కి. ఎందుకు లేట్గా వస్తుంది అనేది టీచర్ ముందుగా ఆలోచించలేదు, కానీ అక్కడికి వెళ్ళి ఆ రీజన్ తెలుసుకున్న తర్వాత టీచర్ యొక్క అభిప్రాయం మారిపోయింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా కళ్ళకు కనిపిస్తున్నదే కాకుండా అక్కడ ఉన్న వాస్తవమైన మూల కారణాలను కూడా పిల్లలకు తెలియజేయాలి. ఇలా తెలియజేయడం ద్వారా వారికి నిజమైన సమాజం అనేది ఏ విధంగా ఉంది అన్న విషయాలు వారికి తెలిసి మేము ఎలా సమాజంలో జీవించాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. భావి పౌరులను చేయాలన్నా టీచర్ యొక్క బాధ్యతే అవుతుంది. అంటే సమాజంలో ఏ వృత్తిపరంగా చూసుకున్నా ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏ వృత్తిలో ఉన్నవారైనా వారు టీచర్ నుంచి తయారైన వారే. అంటే టీచర్ ప్రతి ఒక్క పౌరుణ్ణి ఏ విధంగా తయారు చేయాలి అనే మొత్తం కృషి అంతా టీచర్దే ఉంటుంది. చిన్న పిల్లలు స్కూల్స్కి వస్తుంటారు, వారు నువ్వు ఏమవుతావు అంటే చిన్న తరగతిలో నేను టీచర్ అవుతాను అంటే అలా చెప్తున్నారు అంటే టీచర్ మీద వారికి ఎంత గౌరవం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. వారి మనసులో ఏ విధమైన ఆలోచనలను క్రియేట్ చేయాలన్నా మంచి పరంగా కానీ చెడు పరంగా కానీ అది టీచర్కే సాధ్యపడుతుంది. కాబట్టి టీచర్ పిల్లలకు వాస్తవాలను మాత్రమే తెలియజేయాలి అని చెబుతారు. ఈ విధంగా మనం కూడా వాస్తవాలను మాత్రమే పిల్లలకు తెలియజేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. టీచింగ్ వృత్తిలో ఐక్యత ఉండాలి అని చెప్పారు కదా, అంటే టీచర్స్కి ఏమైనా సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి, వాటిని కూడా టీచర్స్ అందరూ కలిసి పరిష్కరించుకోవాలి. ఒక సొల్యూషన్, ఒక టీచర్కి ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కలిసి చర్చించుకుంటేనే అది సాధ్యపడుతుంది. యూనిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది ఇక్కడ నీల్ గారు బాగా చెప్పారు. సమాజం అంటే ఏమిటో, కనిపిస్తున్న దాని వెనుక దాగిన విషయాలు ఏమిటో పిల్లలకు తెలియజేయాలి. అంటే సమాజం అంటే ఏమిటి, వాస్తవాలను మాత్రమే పిల్లలకు తెలియజేయాలి. అంటే సామ్రాజ్యపు గొప్పలు చెప్పుకోవడం వెనుక దాగిన విషయాలను పిల్లలు తెలుసుకునే విధంగా బోధన చేయడమే ఉపాధ్యాయుల లక్ష్యం అంటారు. సమాజంలో జరుగుతున్న విషయాలు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన సమాజంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది తెలుస్తుంది పిల్లలకి, ఎందుకుంది అన్న కారణాలను కూడా తెలియజేయాలి. ఈ విధంగా అంటే మన సమాజంలో జనాభా ఎక్కువగా ఉండడం కారణంగా ఉద్యోగ సంఖ్య అనేది తగ్గిపోయి అక్కడ నిరుద్యోగుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. అంటే అంటే జనాభా ప్రజలు ఎక్కువగా ఉండటం కారణంగానే ఇక్కడ నిరుద్యోగం అనేది వస్తుంది అన్న కారణం తెలియజేశాం. అంటే జనాభా తగ్గిస్తే ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఏ విధంగా తగ్గించాలి,
కొన్ని అలాంటి విషయాలను అంటే సమస్య మాత్రమే తెలియజేయడం మాత్రమే కాకుండా వారికి పరిష్కార మార్గాలను కూడా సూచించాలి. అలా సూచిస్తేనే పిల్లలు వాటిని పరిష్కారంలో వారు అన్వయించుకొని నాకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా, నేను అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు అన్న ఉద్దేశంతో వారిని సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ప్రపంచంలో జీవించడానికి పిల్లల్ని నువ్వు సంసిద్ధం చేస్తావా అని నీల్ గారు ప్రశ్నిస్తారు. బయటి ప్రపంచంలో నువ్వు జీవించడానికి పిల్లలు జీవించడానికి నువ్వు సంసిద్ధం చేస్తావా అంటే, మనం పాఠశాలలో చాలా నేర్చుకుంటున్నాం, ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకుంటున్నారు అని కొన్ని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అంటే పిల్లలు పుస్తకంలో ఉండేది మాత్రమే నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్న విషయాన్ని నిజ జీవితంలో వినియోగించలేకపోతున్నారు. ఎందుకలా వినియోగించలేకపోతున్నారు అంటే, పిల్లలు చదవడం స్కూల్ సబ్జెక్ట్స్ అనేటివి మార్క్స్కి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు, వాటిని నిజ జీవితంలో వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం ఈవీఎస్ పరంగా చూసుకుంటే మొక్కలు నాటాలి, వాటర్ని వేస్ట్ చేయకూడదు, ఇటువంటివన్నీ తెలుసుకుంటుంటాం. కానీ అక్కడ పిల్లవాడు దారిలో వెళ్ళేటప్పుడు వాటర్ ట్యాప్ ఆన్ అయి ఉంటుంది, వేస్ట్ అవుతూ ఉంటాయి, దాన్ని వెళ్ళి ఆఫ్ చేసినప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు సబ్జెక్ట్స్ని అతను నేర్చుకొని దాన్ని నిజ జీవితంలో అన్వయించుకున్నవాడుగా తయారైనట్టు మనం గమనిస్తాం. అదేవిధంగా కొన్ని విషయాలు బుక్కిష్ నాలెడ్జ్ ప్రకారంగానే టీచర్స్కు చెప్పేటట్టు పాలక వర్గాలు నిర్దేశించకుండా టీచర్స్కి స్వేచ్ఛ ఇస్తే పిల్లలకు కూడా స్వేచ్ఛ వస్తుంది. మనం ఇంతకు ముందుగానే చర్చించుకున్నాం, బానిస సంఖ్యలు అనేటివి టీచర్లకు తొలగిపోతే కానీ పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వలేరు టీచర్స్ అనేది. అలాగే ఇప్పుడు టీచర్స్కి మనం స్వేచ్ఛ ఇస్తున్నాం, ఆ స్వేచ్ఛని టీచర్స్ కూడా సక్రమంగా వినియోగించుకుంటున్నారు, పిల్లలు మనం మారడం గమనిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఇప్పుడు పాఠశాలలో నేర్చుకుంటుంటారు కొన్ని విషయాలు, ఏమండి లైట్ ఆఫ్ చేయాలి, పవర్ వేస్ట్ అవుతుందని. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇక్కడ మొత్తం పాఠశాలలో ఆ రోజు పవర్ అనే చాప్టర్ గురించి తెలుసుకున్నారు. టీచర్ చెప్తుందన్నమాట, ఇట్లా పవర్ వేస్ట్ అయితే నెక్స్ట్ తరాలకు పవర్ అనేది ఉండదు, అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు పవర్ని సేవ్ చేస్తూ ఉండాలి అన్న విషయం మరోజు టీచర్ చెప్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో వాళ్ళ మమ్మీ వంట చేసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైట్ ఆన్ అలాగే ఆన్లో ఉంటుంది. అమ్మాయి వెళ్ళి గట్టిగా అంటే ఆఫ్ చేసిన తర్వాత, అమ్మ నువ్వు అలా ఆఫ్ చేయకపోతే పవర్ వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి పవర్ ఉండదు అలా చెప్పి ఆ అమ్మాయి ఆఫ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ నేర్చుకున్న అంశం అనేది నిజ జీవితంలో వినియోగించడం అనేది జరుగుతుంది. అలాగే టీచర్ యొక్క సామాజిక స్థాయి అంటే టీచర్ యొక్క సామాజిక స్థాయి పిల్లలు ఏ విధంగా అయితే చెప్తున్నారో అనేది మాత్రమే ఉంటుంది. టీచర్ అంటే పిల్లలకు కొన్ని విషయాలు తెలియజేయాలి, అంటే బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే ఉండకూడదు అంటున్నాం కదా, అంటే ఇంకా ఏం తెలియజేయాలి వారికి, సహపాఠ్య కార్యక్రమాలు అంటే సృజనాత్మకతను డెవలప్ చేసే విధంగా పిల్లలకు కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఎటువంటివి, సంగీతం, నాట్యం, అంటే పిల్లలకు షేక్స్పియర్ రాసిన కథలు చదవడమే కాకుండా వారి ఆ కథలకు ఏవైనా జోడించి పిల్లలు రాయగలుగుతున్నారా లేదా, అంటే పిల్లలకు బొమ్మలేయడం అటువంటి అవకాశాలు అనేటివి కల్పించాలి. సృజనాత్మకత, సంగీతం, నృత్యం అటువంటి కార్యక్రమాలను పిల్లలతో చేయించి వాటిలో ఉన్న సృజనాత్మకతను డెవలప్ చేసే విధంగా చేయాలి. ఇంకా కొన్ని మనం ఈ సృజనాత్మక కార్యక్రమాల్లో రోల్ ప్లే అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ని ఇస్తే ఆ పర్సన్కు తగినట్టుగా పిల్లవాడు మాట్లాడాలి. మనం పురాణంలో చూస్తుంటాం చాలా విషయాలు, అంటే దుర్యోధని పాత్ర అటువంటివి కూడా చెప్పాలి అని చూస్తూ ఉంటాం. అంటే ఆ విషయం పిల్లవాడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా మాట్లాడగలగాలి. అలాంటి కార్యక్రమాలను మనం పాఠశాలలో నేర్పించే విధంగా పిల్లలకు చేయాలి. అంటే నీళ్ళు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు, టీచర్లు పని చేయవలసింది స్కూల్లో కాదు సమాజంలో అంటాడు. అంటే బడిలో నాలుగు గోడల్లో మాత్రమే చెప్పడం మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా పిల్లలకు ప్రత్యక్షంగా తెలియజేయాలి. అంటే ప్రత్యక్షంగా తెలియజేయాలి అంటే ముందుగా టీచర్ అవగాహన చేసుకోవాలి, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని తర్వాత పిల్లలకు నిజమైన సమాచారాన్ని అందించాలి. ఫోన్ కాల్ వస్తుంది, హలో 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 సార్, నమస్తే సార్, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో ఓకే చెప్పండి అమ్మా, కాల్ కట్ అయినట్టు. టీచర్లు పని చేయవలసింది స్కూల్లోనే కాదు సమాజంలో అన్న విషయం చెప్తారు. అంటే స్కూల్లో నాలుగు గోడల మధ్య సబ్జెక్ట్స్ మాత్రమే బోధించకుండా సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా బోధించాలి. అంటే ఎటువంటి విషయాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, మన అంటే మా డైట్ కాలేజ్లో జన విజ్ఞాన వేదిక అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అందులో చెప్పిన విషయాలన్నీ ప్రస్తుతం సమాజంలో ఉన్న విషయాలు అంటే చర్చించుకోదగ్గ విషయాలు, ఎటువంటి అసమానతలు, ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా జరుగుతుంది, మూఢనమ్మకాలు, ఇటువంటి విషయాలను మాలో కూడా తెలియజేసే విధంగా అటువంటి కార్యక్రమం జరిగింది. అలాగే ముందుగా టీచర్స్ తెలుసుకొని వాటిని పిల్లలకు తెలియజేయాలి.
తెలియజేయడం మాత్రమే సరిపోదు, అవి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అన్న విషయాలను తెలియజేసి పిల్లలను చైతన్యపరచాలి. ఆ చైతన్యపరిచిన తర్వాత వాటిని వాళ్ళు వినియోగిస్తున్నారా నిజ జీవితంలో అనేది చూసుకోవాలి. ఇంకొక విషయం చెప్తారు నీల్ గారు, పితృస్వామిక వ్యవస్థ స్థానంలో ఫోన్ కాల్ వస్తుంది. హలో 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 సార్, నమస్తే, చెప్పండి సార్. స్కూలింగ్ ప్రోగ్రామ్ పెట్టారు కదా ఈరోజు, డైట్ నుంచి బుక్ రివ్యూ ప్రోగ్రామ్ వచ్చి లైవ్ గా నడుస్తుంది. అవును సార్. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మాట్లాడుకుంటున్నాము సార్. మొట్టమొదటిగా మన ఎస్ఆర్టీ అధికారులకు అలాగే ఎస్ఆర్టీ డైరెక్టర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా రోజుల తర్వాత మన డైట్ లకు గుర్తించి మన పిల్లల ద్వారా ఆ డైట్ లలో ఉండేటటువంటి పిల్లలకు ప్రోగ్రామ్ అనేటటువంటిది ఇది చాలా మంచి పరిణామము. ఈ బుక్ రివ్యూ అనేటటువంటిది పిల్లలకు ఈ ఛాత్రోపాధ్యాయులకు ముఖ్యంగా కావాల్సినటువంటి అంశము. అందరూ ఒకే ఒక బుక్ సంబంధించిన అంశాలు అన్ని డైట్లలో ఒకేసారి అందరు పిల్లలు వింటారు, ఆ రివ్యూను వాళ్ళు గ్రహించుకుంటారు కాబట్టి జీవితాంతం ఈ అంశాలను వాళ్ళు మనసులో పెట్టుకొని వారు ఉపాధ్యాయులు అయిన తర్వాత వారు కూడా అవి ఆచరించడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాము. కాబట్టి నేను చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే ఇది చాలా బాగుంది. మొత్తం రాష్ట్రం ఉండేటటువంటి ఆల్ తెలుగు మీడియం డైట్ ప్రైవేట్ డైట్ ఉండే పిల్లలందరూ దీనికి లబ్ధి పొందుతున్నారు. కొంచెం నేను అలాగే ఉర్దూ మీడియం సంబంధించినటువంటి కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. తప్పకుండా పుస్తక పఠనం అనేటటువంటిది ఒక ఉపాధ్యాయునికి చాలా అవసరమైనటువంటి అంశము. అలాగే డైట్లకు కూడా ఉర్దూ మీడియం డైట్లకు కూడా ఉర్దూ పుస్తకాలు అంటే టీచర్స్ రివ్యూ పుస్తకాలు ప్రొవైడ్ చేసినట్లయితే తెలుగు విద్యార్థుల పాటు ఉర్దూ పిల్లలు కూడా సమానంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి దయవచ్చి ఈ యొక్క అంశాన్ని మీరు గమనిస్తారని అనుకుంటూ తెలుగు. థ్యాంక్ యూ ఐ భూషణ్ సార్కి ధన్యవాదాలు. సార్, ఉర్దూ మీడియంకి సంబంధించి కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని ఆలోచిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఉర్దూ మీడియం పిల్లలకు కూడా లైబ్రరీ పుస్తకాలను అందజేసి మరో కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం. మీరు స్పందించినందుకు మరొకసారి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సునీత, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అదే సార్, సమాజం ఇంకా టీచర్లు సమాజంలో కూడా పనిచేయాలి అని చెప్తారు. ప్రస్తుతం మనం పాఠ్యపుస్తకాలను చూసినట్లయితే అందులో సృజనాత్మకత అనే ప్రత్యేక విద్యా ప్రమాణాన్ని పెట్టి పిల్లల్లో సృజనాత్మకతను డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. మనం ప్రత్యక్షంగా పిల్లలకు సమాజంలో జరుగుతున్న విషయాలను ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా తెలియజేస్తున్నారంటే పిల్లలకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ పిల్లలు సమాజంలోకి ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళు మాట్లాడి అక్కడున్న సమాచారాన్ని సేకరించి విశ్లేషించి దానికి ఒక సొల్యూషన్ అనేది వారు తెలుసుకుంటున్నారు. ఈ విధంగా పిల్లలు ప్రాజెక్ట్స్ వల్ల చాలా ఉపయోగపడుతున్నారని చెప్పుకోవచ్చు. దానివల్ల పిల్లలు ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలను వాళ్ళు అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించేది వాళ్ళు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంకొక విషయం ఏమంటే పితృస్వామిక వ్యవస్థ స్థానంలో యువజనుల పాలన ఏర్పాటు కావాలి. అంటే పెద్దల నుంచి అనుభవాలను మనం తీసుకొని అంటే యువకులు తీసుకొని యువకుల పాలన కొనసాగాలి అని చెప్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు పాత వ్యవస్థకు అలవాటు పడిపోయి ఉంటారు. అంటే కొత్త వ్యవస్థ మారడానికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి యువకులు చొరవ తీసుకొని నూతన సమాజానికి వారు ఏర్పాటు చేయడానికి వారు సరైన కృషి చేయాలి అని చెప్తారు. ఇటువంటి కృషి చేయాలన్నా నూతన సమాజానికి ఇటువంటి చైతన్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా టీచర్దే అని చెప్తారు. పెద్దల నుంచి అనుభవాలు తీసుకోవాలి. అంటే అనుభవం అనేది వయసు రీత్యా రాదు, జీవనానికి సంబంధించిన సహజాతము అంటారు. అంటే ఒక ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పిల్లవాడు వారి ఎక్స్పీరియన్సెస్ని చెప్తుంటే మనం ఏమంటుంటాం అప్పుడప్పుడు, నీకు చాలా అనుభవం ఉన్న పిల్లవాడిలా మాట్లాడుతున్నావు కదరా అని అంటుంటాం. నేను మన స్కూల్ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక పిల్లవాడు ఎందుకు భోజనం చేయట్లేదు, ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు అంటే ఇంకొక పిల్లవాడు వచ్చి సమాధానం చెప్తున్నాడు, టీచర్ అంతే టీచర్ వాడు అంటే ఈ టైంలో చేయడు ముందే చేసొస్తాడు, అంటే ఇంకా అది కాదు టీచర్ నాకు తెలుసు టీచర్ అంటే వాడు నాకు చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఏంటి, నాకు తెలియని విషయాలు కూడా పిల్లవాడికి తెలుసు. అంటే వాడు అక్కడ నిజ జీవితంలో ఎదుర్కొన్న అంశాలను దాని పట్ల వాడికి అనుభవం అనేది కలిగింది కాబట్టి చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే వయసు ఎక్కువగా ఉండటం వలన కాకుండా జీవనానికి సంబంధించిన విషయం పరంగా కూడా పిల్లలకు అనుభవాలు అనేటివి వస్తాయి. అంటే అనుభవం అనేది పెద్దల నుంచి తెలుసుకోవడం ముఖ్యం. అంటే వారు చాలా
ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి కానీ వాటిని సొల్యూషన్ చేసి కానీ మనం తెలుసు వాళ్ళు గ్రహించిన విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా మనం అందులో కొన్ని గమనించవచ్చు. ఇలా గమనించి వారికి సంబంధించిన సూచనలు తీసుకొని యువత అయితే కొత్త తరం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారు అన్నట్టుగా నీల్ గారు ఈ విషయం చెప్పారు. ఈ పుస్తకంలో మనం తెలుసుకుంటున్నది టీచర్ యొక్క రుగ్మతలను తెలుసుకుంటున్నాం. కానీ ఈ పుస్తకం రాసే టైంకి నీల్ గారికి ఒక విషయం గుర్తుకొస్తుంది. విస్తృతమైన విద్యా వ్యవస్థలోని సమస్యలను ప్రస్తావించడంతో రుగ్మతలున్న టీచర్ సమస్య అంత ప్రాధాన్యత లేనిదిగా తయారైంది అంటారు. అంటే మనం ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న తప్పులను చూస్తున్న కాలం, విద్యా వ్యవస్థలో తప్పులున్నంత కాలం టీచర్లు కూడా తప్పు టీచర్లకు కూడా రుగ్మతలు ఉంటాయి అని చెప్తారు. అంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి అంటారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి అంటే విద్యా వ్యవస్థలో ఎటువంటి తప్పులు ఉన్నాయి, అంటే ఏవైతే మనం మార్చుకోవాలనుకుంటున్నామో ఆ విషయాలను ముందుగా తెలుసుకోవాలి. వాటిని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా ఆ విషయాలను చర్చించి ఒక సొల్యూషన్ని తీసుకొని ఆ సొల్యూషన్ని కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి. అలా ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే వ్యవస్థలో ఉన్న మార్పులు మారి టీచర్ కూడా సక్రమంగా అతని బాధ్యతను అతను నిర్వర్తించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళుగా అవుతుంది. అలాగే ఇటువంటి ఒక సమాజ స్థాపన జరగాలన్నా పిల్లలను బట్టే ఉంటుంది. ఈ పిల్లలను టీచర్స్ తయారు చేస్తున్నారు, అంటే మంచి వ్యక్తిత్వం గల పిల్లలను తయారు చేయాలి. మంచి వ్యక్తిత్వం ఎప్పుడొస్తుంది? స్వేచ్ఛ కలిగిన స్వేచ్ఛ జీవితం వాళ్ళు గడిపినప్పుడే మంచి పిల్లలుగా తయారవుతారు అనేది తెలుసుకోవచ్చు. అంటే నీల్ గారు స్వేచ్ఛ గురించి ఒక ప్రత్యేక అంశంగా వివరించారు. ఆ అంశం ఏమంటే స్వేచ్ఛ భావి ప్రపంచం. ఇందులో అంటే స్వేచ్ఛ భావి ప్రపంచంలో పిల్లలను కొత్త తరం క్రియేట్ చేసే విధంగా పెంచాలి అంటే ఎటువంటి పిల్లలు తయారవ్వాలి, అంటే ఎటువంటి సమాజంలో తయారవ్వాలి, స్వేచ్ఛ భావి ప్రపంచం అన్న సమాజంలో తయారవ్వాలి. అంటే అంతరాత్మలో స్వేచ్ఛ కలిగిన తరం పిల్లలను తయారు చేయడం టీచర్ల బాధ్యత అని నీల్ గారు అభిప్రాయపడతారు. అంటే అంతరాత్మలో స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏమి? స్వేచ్ఛ అనేది అంతరాత్మకు సంబంధించిన విషయం. స్వేచ్ఛ అంటే పిల్లలకు వారి భావాలను వ్యక్తపరిచేదిగా, వారి ఇష్టానికి ఛాన్స్ ఇచ్చేదిగా స్వేచ్ఛ అనేది ఉండాలి అని చెప్తారు. అంటే స్వేచ్ఛ అనేది పిల్లలు వారికి తగినట్టుగా చేసుకోవడానికి, అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే. స్వేచ్ఛ అనేది మంచికి మాత్రమే తోడ్పడాలి, అలాగే పరిమితమైనదిగా ఉండాలి. ముఖ్యంగా స్వేచ్ఛ ఎవరిస్తారు అంటే స్వేచ్ఛ ఎవరికి ఇవ్వరు. ఎవరైతే అంతరాత్మలో స్వేచ్ఛగా నేను స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటున్నానో వాళ్ళు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరు అని చెప్తారు. స్వేచ్ఛ దేని నుంచి? స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే భయం ద్వేషం నుంచి స్వేచ్ఛ. అంటే భయపడుతున్నాము అంటే మనం స్వేచ్ఛ లేకుండా ఉన్నాము అనే చెప్తారు. స్వేచ్ఛ భయం రెండు ఒకటే చోట ఉండవు అని వివరిస్తారు నీల్ గారు. భయపడుతున్న పిల్లవాడు తన భావాలను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కారణంగా అతని క్రియేటివిటీ పెరగదు అని చెప్తారు. స్వేచ్ఛా ప్రపంచంలో పిల్లలు పెరిగినట్లయితేనే వారు ఏదైనా సాధించగలరు అంటారు. స్వేచ్ఛ అనేది మంచికి మాత్రమే తోడ్పడాలి, అలాగే పరిమితమైనదిగా కూడా ఉండాలి. స్వేచ్ఛ కలిగిన పిల్లలు మాత్రమే నూతన ప్రపంచాన్ని నిర్మించగలుగుతారు. అంటే స్వేచ్ఛ ప్రపంచంలో వారు మంచి వ్యక్తిత్వంగా తయారవుతారు. స్వేచ్ఛగా పెరిగిన పిల్లలు నూతన నాగరికతలో బాగా ఇమిడిపోతారు అని చెప్తారు. అంటే వారు భిన్నమైన పరిస్థితుల్లో కూడా సర్దుబాటు గుణం అనేది అలవాటు చేసుకోగలుగుతారు. స్వేచ్ఛలో అంటే ఇప్పుడు ఈ పుస్తకం రాసే సమయంలో నీల్ గారికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ విషయం ఏమన్నారు, ఆ ఉత్తరంలో ఏముంటుందంటే వాళ్ళ ఫ్రెండ్ రాసి ఉంటుంది ఆ ఉత్తరం. అందులో ఏముంటుందంటే నేను ఒక యుద్ధ పరిస్థితుల కారణంగా మేము ఒక చోట ఉండవలసి వచ్చింది. ఆ టైంలో అప్పుడు నేను ఒక అపరిశుభ్రమైన మహిళను చూశాను, ఆమెతో నేను అడ్జస్ట్ అవ్వలేకపోయాను. అంటే నాకు ఆమెను చూస్తేనే అసహ్యం కలిగింది అని రాసుంటుంది. అంటే ఆమె ఎందుకు అలా అభిప్రాయపడింది, అంటే ఆమె అసహించుకోవడానికి గల కారణాలు ఏంటి అని నీల్ గారు దానికి ఏమని చెప్తారంటే వాళ్ళ స్నేహితురాలు కూడా స్వేచ్ఛా ప్రపంచంలో పెరిగి ఉండదు. అంటే స్వేచ్ఛా ప్రపంచంలో పెరిగిన పిల్లలు ఎటువంటి పరిస్థితులలోనైనా సర్దుబాటు చేసుకోగలరు, అలాగే హాని చేసిన వారికి కూడా మేలు చేయగలరు అంటారు. స్వేచ్ఛ ఉన్న చోటనే మంచి పిల్లలు తయారవుతారు అనేది నీల్ గారు కరాకంటేగా చెప్పారు. నెక్స్ట్, స్వేచ్ఛగా పెరిగిన పిల్లలు నూతన సమాజంలో బాగా ఇమిడిపోతారు అంటే వారు దాన్ని చేయగలుగుతారు. అంటే ఎవరైనా ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టడానికి గల కారణాలను తెలుసుకుంటారు, కానీ మళ్ళీ వారిని తిరిగి ఇబ్బంది పెట్టలేరు. అంటే వారి వ్యక్తిత్వాలు అనేటివి స్వేచ్ఛగా ఉంటే వారు చెప్పడం ద్వారా కానీ డిస్కషన్స్ ద్వారా కానీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. స్వేచ్ఛ ఉన్న చోట భయం ఉండదు, భయం ఉంటే స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ ఉంటే పిల్లలు ఏ పనినైనా చేయగలుగుతారు, కానీ స్వేచ్ఛ లేకపోతే ఏ పనిని చేయలేరు. భయాన్ని తొలగించడం టీచర్ల బాధ్యత.
ఎందుకంటే భయం స్వేచ్ఛ రెండు కలిసి ఉండవు అంటారు. ఇందాకే చెప్పుకున్నాం, భయం ఉంటే స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ ఉంటే భయం ఉండదు అనేది. అభివృద్ధి సాధించడం అంటే భయాన్ని అధిగమించడమే. అంటే ఏదైనా మనం పని చేయాలన్నా స్వేచ్ఛ ఉండాలి. అలాగే పని చేయాలంటేనే స్వేచ్ఛ ఉన్నప్పుడు, మనం ఎదగాలి అనుకుంటున్నప్పుడు స్వేచ్ఛ అనేది ఉండాలి. భయం ఉంటే అక్కడ ఏ పని చేయలేము. లోపలి భయాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి మృత్యు అంటే భయపడినట్టుగానే జీవితం అన్నా భయపడతాడు. అంటే మా ఒక భయం అనే సిచ్యువేషన్ వాళ్ళు మనసులో ఉన్నట్లయితే భయానికి లోన్ అయిపోతాడు. అంటే జీవితం అన్నా భయపడతారు. మృత్యు అంటే చాలామంది భయపడతారు, కానీ జీవితం అన్నా భయపడుతున్నాడు అంటే వాడు ఎటువంటి పరిస్థితుల్లో పెరిగి ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ లోపలి భయాల ద్వారా సృజనాత్మక ఉండటం ద్వారా సృజనాత్మకత అనేది ధ్వంసం అవుతుంది. అంటే వారి భావాలను ఎక్స్ప్రెస్ చేయకపోవడం వలన, ఏదైనా వారు కొత్త పని చేసినా చూపిస్తే ఎక్కడ తిడతాడు అన్న భయం మాత్రమే, ఆ భయం కారణంగా వాడు చేసిన సృజనాత్మక పనులను కూడా వాడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. నూతన నాగరికత నిర్మాణం జరగాలి అని కోరుకుంటున్నాం. అలా నిర్మాణం జరగాలి అంటే ఎటువంటి విద్యార్థులు అవసరమవుతారు, నూతన నాగరికత ఎటువంటి విద్యార్థులు అవసరమవుతారు అనేది ఈ క్రింది విధంగా నీల్ గారు చెప్పారు. స్కూల్ అర్హతల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమైనది. అంటే నేను 10th పాస్ అయ్యాను, నా ఇది డిగ్రీ ఉంది, ఇలా సర్టిఫికెట్స్ ఉన్నాయని కాకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని, మంచి వ్యక్తిత్వ నిర్మాణం అనేది జరగాలి అని చెప్తారు. తెలివితేటల కన్నా సాహసం ముఖ్యమైనదని. అంటే తెలివితేటలతో పాటు సాహసం, అంటే ఐడియా ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ లేకపోతే జరగదు, అది సక్సెస్ కాదు. అలాగే తెలివితేటల కన్నా సాహసం ముఖ్యమైనదని, ఆదేశాలకు విధేయత చూపడం కన్నా స్ఫూర్తి అవసరం అని చెప్తారు. ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి, అంటే చెప్పిన అంశాన్ని వింటూ దాన్ని పాజిటివ్ వేలో స్వీకరించాలి అని చెప్తారు. ఇటువంటి విద్యార్థులు మాత్రమే నూతన ప్రపంచ నిర్మాణానికి అభివృద్ధి సాధించడానికి కూడా వారు తోడ్పడతారు అనేది నీల్ గారు అభిప్రాయపడతారు. ప్రతి స్కూల్లోనూ స్వయం పాలన, స్వయం నిర్ణయాధికారం అమలు చేయాలంటే స్వేచ్ఛ కలిగిన పిల్లలు తయారు కావాలి అంటారు. అంటే స్వయం పాలన, స్వయం నిర్ణయాధికారం ఉన్న పాఠశాలల్లో మాత్రమే స్వేచ్ఛ కలిగిన పిల్లలు తయారవుతారు. అంటే టీచర్స్ వారి బోధన అంశాలు అనేటివి ఒకరు చెప్తే వినడం కాకుండా ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని బట్టి వారే నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం చెప్తే ఇక్కడ పిల్లలు ఈ విధంగా వింటారు, ఈ విధంగా చెప్తే అక్కడ వినరు కాబట్టి నేను అది చెప్పకూడదు అన్నట్టుగా ఎక్కడైతే వారు స్వేచ్ఛ అనేది ఉంటుందో అక్కడ మాత్రమే మంచి పౌరులు తయారవుతారు. ఒక స్వేచ్ఛ ప్రపంచంలో పిల్లలు పెరిగినప్పుడు మాత్రమే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా పిల్లలు జాగ్రత్తగా వ్యవహరించగలరు అనేది ఇక్కడ చెప్తారు. అలాగే స్వేచ్ఛ కలిగిన పిల్లలు ఉంటే మంచి వ్యవస్థ తయారవుతుంది. మంచి వ్యవస్థ తయారైందంటే మంచి సమాజం తయారవుతుంది. మంచి వ్యక్తిత్వం గల పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అలాగే అంటే వ్యక్తిత్వంతో పాటు వాళ్ళు ఉండాలి, బట్ దానిని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మంచి సమాజం తయారవుతుంది. మంచి సమాజం తయారవుతే మంచి దేశం కూడా తయారవుతుంది. దేశాభివృద్ధికి అవసరమైన పిల్లలను తయారు చేయడం టీచర్ల బాధ్యత అంటారు. అంటే దేశం యొక్క అభివృద్ధి సాధించడానికి కూడా పిల్లల యొక్క కారణమవుతుంది. అంటే యువతకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనది యువ భారతదేశం అని అంటుంటాం. అంటే యువతకు తగిన శక్తి సామర్థ్యాలు అందించేది టీచరే. అలా అందించి పిల్లల్ని మంచి వారిగా తయారు చేసినప్పుడు దేశాభివృద్ధి అనేది జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం ఈ పుస్తకం పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులతో వచ్చే సమస్య, ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత మనం కొన్ని అభిప్రాయాలు పడతాం. ఎటువంటివి అంటే టీచర్ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి, అంటే పాఠశాల ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పుస్తకం చదివిన తర్వాత టీచర్ అంటే ఈ విధంగా ఉండాలి అని నాకు చిన్న అభిప్రాయం కలిగింది. అంటే అహాన్ని అదుపులో పెట్టుకొని ప్రతిష్టకు పోకుండా, అంటే రాజ్యాంగ యంత్రం, అహం ఇటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి విషయం, అంటే పిల్లలపైన విశ్వాసం ఉంటూ వారిలోని సృజనాత్మకతను వ్యక్తం చేసే విధంగా ప్రవర్తిస్తూ మనస్సు డాక్టర్గా వ్యవహరించే విధంగా ఉన్న టీచర్ అయితేనే మంచి పౌరులను తయారు చేయగలుగుతారు. అలా ఉన్న టీచర్ మాత్రమే మంచి టీచర్ అని చెప్తారు. అంటే థ్యాంక్ యూ. అంటే సునీత, ఇప్పుడు ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, సమాజంలో ఇలా ఉండాలి, ఇలాంటి టీచర్ యొక్క అవసరం ఉంది అని చెప్తున్నారు కదా. రేపొద్దున భవిష్యత్తులో టీచర్గా మారే సందర్భంలో ఏఎస్ నీల్ చెప్పినటువంటి అంశాల్లో ఏదైనా ఒక్క పాయింట్ మీ హృదయానికి అత్తుకున్నది ఉందా? ఉంది సార్. ఏది ఆ పాయింట్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఏఎస్ నీల్ గారు ఏమని చెప్తారంటే టీచర్లు పని చేయవలసింది స్కూల్లోనే కాదు సమాజంలో అని చెప్తారు. అంటే పిల్లలకి మనం సబ్జెక్టులలో ఉండేది బోధించినప్పుడు అంటే వాళ్ళు ఒక మెకానికల్గా మాత్రమే తయారవుతారు. అలా అంటే వాళ్ళు జీవించాల్సింది సమాజంలోనే కదండి సార్. అలా జీవించాలంటే అక్కడ బ్రతకడానికి కావాల్సిన సామర్థ్యాలను మనం పాఠశాలలో వారికి ఇవ్వాలి.
అంటే ఏ అంటే సమాజంలో జరుగుతున్న విషయాలను తెలియజేసి అక్కడ ఏ విధంగా బ్రతకాలి అటువంటి విషయాలను తెలియజేస్తే, అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వారు పరిష్కారం చేసుకోవాలి అన్న మార్గాలను సూచించినప్పుడు మాత్రమే పిల్లలు సమాజంలో బాగా బతకగలుగుతారు. గుడ్ థ్యాంక్ యూ సునీత. ఇలాంటి దృఢమైనటువంటి భావజాలం అభిప్రాయం ఏర్పడడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. రియల్లీ కర్నూలు జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నుంచి వచ్చినటువంటి పిల్లలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి. ఒక పుస్తకాన్ని చదవడం అంటే కేవలం ఏదో ఉపరితలంలో చదవడం మాత్రమే కాకుండా దానిలో ఉన్నటువంటి భావాన్నంతా అర్థం చేసుకోవడంతో పాటు దానిలో ఏమి చెప్పారు, ఆ సిద్ధాంతం ఇవాళ కాలానికి ఎంతవరకు ఆమోదయోగ్యం అన్న వాటిలో అంగీకరించడంలో మనస్ఫూర్తిగా అంగీకరించడం, వ్యతిరేకించే సందర్భాల్లో ఆ భావజాలం మనకి ప్రస్తుత కాలానికి సరిపడదన్నటువంటి దృఢమైనటువంటి కోణాన్ని వ్యక్తం చేయడంలో చాలా చక్కగా స్పందించినటువంటి ఈ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ కర్నూలు పిల్లలకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ అంశంలో మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒక సమాజంలో మంచి ఉన్నతిని కోరుతూ ఉన్నాము అని మనం అనుకున్నప్పుడు ఆ ఉన్నతితో కూడినటువంటి సమాజం రావాలి అని అంటే అది కేవలం ఉపాధ్యాయుడి ద్వారా పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అన్నది మనందరం ఈ చర్చలో గమనిస్తున్నటువంటి విశేషం. అయితే చాలా సందర్భాల్లో నైతికమైనటువంటి అంశాలు చాలా మోసపోసినటువంటి ధోరణులు ఉండడం ద్వారా ఒక ప్రెషర్తో ఒత్తిడితో కూడినటువంటి సమాజంలో నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళందరూ ఎంతసేపు తమల్ని ఎవరో ఒకళ్ళు నియంత్రిస్తుండాలన్నటువంటి ఒక కోరిక కోరుకుంటూ ఉంటారు. అంటే అలాంటి బానిస రకమైనటువంటి భావజాలం మనలో ఏర్పడిపోయింటూ ఉంటుంది. భయం ద్వారా, అణచివేత ద్వారా, కొన్ని కండిషన్స్ ద్వారా ఎదిగినటువంటి సందర్భంలో మనం ఎవరో ఒకళ్ళు మనల్ని పర్యవేక్షిస్తే తప్పక పనిచేయనటువంటి స్వభావం మనలో సహజ సిద్ధంగా ఏర్పడుతుంది అంటాడు ఏఎస్ నీల్. అయితే ఇది ఒక రకమైనటువంటి భావదారిద్ర్యం అని కూడా చెప్తాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు ఈ ప్రపంచంలో ఏ వృత్తినైనా సరే మానిటరింగ్ చేయండి, కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ మానిటరింగ్ చేయడానికి వీలు లేదంటాడు. అంటే ఉపాధ్యాయుడికి ఆయన అంత గొప్ప స్థానాన్ని కల్పించాడు, ఆయన మనసుతో పనిచేసేటువంటి వాడు. ఇందాక సునీత చెప్పినట్లు ఉపాధ్యాయుడు ఒక మనసు డాక్టర్ కాబట్టి మనసుతో పనిచేసేటువంటి వాడు ఎవరికి లోనుపడి పనిచేయాలి అంటే కేవలం అంతరాత్మకు మాత్రమే విధేయుడై పనిచేయాలి అని అంటాడు ఏఎస్ నీల్. అంచేత ఉపాధ్యాయ వృత్తి మీద మానిటరింగ్ అన్నటువంటి అవసరమే లేదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మానవ సమాజాన్ని మానవ సమాజమే ద్వేషించుకున్నట్లు లెక్క అంటాడు. అంటే టీచర్కి ఆయన ఎంత గౌరవాన్ని, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఉపాధ్యాయుని యొక్క ప్రాధాన్యత, ఉపాధ్యాయుని యొక్క గొప్పదనం, ఈ అంశాలన్నీ కూడా ఈ కర్నూలు జిల్లా పిల్లలు వాళ్ళ డైట్లో ఒక పాట రూపంలో తయారు చేశారు. ఆ వీడియోను కూడా సిద్ధం చేస్తున్నారు, దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోలో ఏముందో పరిశీలిద్దాం. Thank you.
థ్యాంక్ యూ. కాబట్టి మీరు ఈ వీడియోలో గమనించారు, గురువు గారి గుండె చప్పుడు గురించినటువంటి ఉద్దేశం, అంటే మనం కేవలం టీచర్ అన్నటువంటి ఒక చిన్న పరిస్థితిలో చూడట్లేదు, ఇతనిని ఒక ఉదాత్తమైనటువంటి స్థానంలో ఉంచి ఒక గురుతరమైన బాధ్యతని అంటగట్టాం. కాబట్టి ఆ గురువు అన్నటువంటి స్థానాన్ని పొందాలి అనంటే, గురుతరమైనటువంటి బాధ్యతని నిర్వర్తించాలి అనంటే, సమాజంలో ఇవాళ మనకి టీచర్ని దేవుడిగా చూసేటువంటి సంప్రదాయం భారతదేశంలోనూ అందున ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. కాబట్టి అంత ఉదాత్తమైనటువంటి స్థానాన్ని పొందాలి అనంటే, మనస్ఫూర్తిగా ప్రేమభావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నది ఏఎస్ నీల్ సిద్ధాంతం. ఇందులో మరికొన్ని చిన్న అంశాలని బీవీ కృష్ణయ్య గారు చెప్పి ఒక నిమిషంలో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం సార్. ఈ నీల్ గారి పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులతోటి వచ్చే సమస్యలను మనం చాలా విషయాలను చర్చించుకున్నాం. అయితే ఆయన జీవితానికి సంబంధించినటువంటి మౌలిక విషయాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనేటివి గుర్తు చేస్తారు. ఇప్పుడు బడిలో చేర్చిన తర్వాత స్వేచ్ఛ ఉండాలని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ స్వేచ్ఛతో పాటు ఉండవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవేమంటే స్వయం పాలన, పిల్లలను పిల్లలే వాళ్ళను వాళ్ళే పరిపాలించుకునేటువంటి స్థితి రావాలి. అలాగే స్వయం నిర్ణయాధికారం, ఇలా చెయ్యి అని మనం చెబితే వాళ్ళు పాటించేది కాకూడదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవే చేయడం కోసం వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ఉండాలి. నిర్ణయాన్ని తీసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళకి కల్పించే పరిస్థితి రావాలి. అట్లాగే ఇంకోటి ఇంతకుముందుగా చెప్పుకున్నాం, స్వీయ క్రమశిక్షణ. ఆ స్వీయ క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు అసలు క్రమశిక్షణ అంటే ఏమనుకుంటున్నాం? ఒక పనిలో నిమగ్నమవడమే క్రమశిక్షణ. ఇంత ముందుగా సునీత చెప్తూ కూడా చెప్పారు ఆ మాటని. ఏమన్నాము, ఒక పనిలో ఉండగా ఎవరన్నా పిలిస్తే కూడా ఒక ఇంట్రెస్ట్గా ఉండేటువంటి ఒక నావల్ చదువుతోంది, లేకపోతే ఒక కథ చదువుతోంది, లేకపోతే ఒక పని చేస్తోంది, ఒక ఆట ఆడుతోంది బిడ్డ, అప్పుడు అమ్మ కానీ ఎవరైనా పిలిస్తే ఏం చేస్తారు? లేదు లేదు ఇది అయిన తర్వాత వస్తాను అంటాం. అంటే ఈ పనిలో నిమగ్నం అవుతున్నాం. అలా పనిలో నిమగ్నం అవ్వడమే క్రమశిక్షణ. అక్కడ వారికి వారే ఆ క్రమశిక్షణను ఏర్పాటు చేసుకుంటున్నారు. అది వెలుపల నుంచి వచ్చేటువంటి క్రమశిక్షణ కాకూడదు, స్వీయ క్రమశిక్షణగా ఉండాలి. ఇదే సందర్భంలో ఆ మాట కూడా అంటాం, టీచరు విద్యార్థి కలిసి ఉన్న సందర్భంలో కూడా ఆ ఇద్దరు క్రమశిక్షణ కట్టుబడి ఉండాలి. అది కూడా అలా ఉండడాన్ని కూడా స్వీయ క్రమశిక్షణగానే మనం భావించాలి. అట్లాగే స్వీయ శోధన, బిడ్డలే తెలుసుకునేదానికి అవకాశం కల్పించాలి. ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వాటి నుంచి కొత్త విషయాలను తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేస్తే, ఇలాంటివన్నింటినీ కలిపి మనము మౌలిక భావనలు అంటున్నాం. ఇది జీవితంలో జరగాల్సినటువన్నీ ఇవే. ఇవన్నీ కూడా పాఠశాలలో కూడా జరగాలి. ఎక్కడైతే జీవితంలో జరగాలని కోరుకుంటున్నా, అవన్నీ పాఠశాలలో కూడా జరిగేదానికి అవకాశం కల్పించాలంటే, ఈయనేమంటారంటే ఈయనకున్నటువంటి శిక్షణ వ్యవస్థ ఉండే తీరే మారిపోవాలంటారు. మూడంచెల విధానం కావాలంటారు ఆయన. ఆయన ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆ పాఠశాల సమ్మర్ హిల్ అనేటువంటి స్కూల్ విధానం ఏ విధంగా ఉంటుందంటే, పిల్లలు అంటే చదువుకునే పిల్లలు ఉంటారు అక్కడ, ఇన్ బిట్వీన్ టీచర్సు అంటే ఎవరంటే ఇక్కడ లెక్చరర్స్, టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లెక్చరర్స్ ఉంటారు, మధ్యలో టీచర్ ట్రైనీస్ ఉంటారు, వారి కింద మా సాధారణంగా బడిలో చదువుకునే పిల్లలు ఉంటారు. ఈ మధ్యలో ఉన్నటువంటి టీచర్ ట్రైనీస్కి ఒక్కొక్కళ్ళకి 5 మందిని మాత్రమే ఇస్తారు. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, ఇండివిజువల్ అటెన్షన్ పే చేయడానికి వీలవుతుంది, వాళ్ళ వైయక్తిక భేదాలను గమనించడానికి వీలవుతుంది, వారి ప్రవర్తనను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అలా చేయడం ద్వారా వాళ్లకు ఏమి మనము సహాయ సహకారాలు అందించాలి, వారు ఇంకా మెరుగైనటువంటి రీతిలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాము అనేదాన్ని వీరు ఆ పిల్లలతో కలిసే బతుకుతుంటారు, వాళ్ళతోటే జీవిస్తుంటారు, వాళ్ళతోటే ఆడుతుంటారు, వాళ్ళతోటే పాడుతుంటారు, వాళ్ళతో కలిసే భోంచేస్తారు, వాళ్ళతో కలిసే నిద్రిస్తుంటారు. అయితే పిల్లలు నిద్రించిన తర్వాత ఈ టీచర్ ట్రైనీస్ వెళ్ళి వాళ్ళ టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, లెక్చరర్స్ తోటి. అక్కడ ఈ పిల్లల ప్రవర్తన గురించి వాళ్ళతోటి చర్చిస్తారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తించే బిడ్డల్లో ప్రవర్తన మార్పులు తీసుకురావడం కోసం మనం ఆశిస్తున్నటువంటి సరైన వ్యక్తిత్వాన్ని వాళ్ళలో పెంపొందించడం కోసం మనమేమైనా సహాయం చేయగలుగుతామా
అనేటువంటిది అక్కడ డిస్కస్ చేస్తారు. అలా అంటే వీళ్ళు ఏమంటారంటే ఆయన ఒకటే మాట చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా డే స్కూల్స్లో టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించినట్లయితే ఇది సత్ఫలితాలను ఇవ్వదు, రెసిడెన్షియల్ స్కూల్స్లో మాత్రమే ఉండాలి, పూర్తి స్థాయి ఉండాలి అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాడు ఆయన, 3 to 4 ఇయర్స్ లోగానే బిడ్డలు ఇంటి నుంచి కూడా దూరం చేసేసేయాలి అంటాడు. ఇంట్లో ఉంటే కూడా తల్లిదండ్రుల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, మిగతా సమాజం యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు స్వేచ్ఛగా ఎదిగేదానికి అవకాశం లేకుండా పోతుంది అంటారు. ఇక్కడ మాత్రము పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మొదట్లోనే మనం చెప్పుకున్నాం, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనవచ్చు, అట్లాంటివి ఉంటాయి. తర్వాత రెండు మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆయన ఇప్పుడు ఇంతమంది చెప్పుకున్నట్లుగానే మనసు డాక్టర్గా ఉండాలి, వ్యవహరిస్తేనే ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతారు టీచర్గా ఉండేవాళ్ళు. మనం ఇంకొక సమ్మర్ స్కూల్కి సంబంధించినటువంటి వీడియో కూడా చూసాం మేము. చూస్తే టీచర్స్ ఊరికి పక్కన నిల్చొని ఉంటారు, అంతే, పిల్లల యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ 5 మంది పిల్లలను వాళ్ళతో పాటు ఈయన తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో పాటు కూర్చొని చూస్తూ ఉంటాడు, వీలైతే ఈయన కూడా ఏదన్నా చేస్తూ ఉంటాడు, అంతే. వాళ్ళతో నువ్వు ఇట్లా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి వీళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. వాళ్ళు చేస్తున్న దాన్ని మాత్రమే గమనిస్తుంటారు, సింప్లీ ఫెసిలిటేటర్స్ వాళ్ళు అక్కడ యాక్ట్ చేస్తారు. తర్వాత మొట్టమొదటిది ఏంటంటే, శిక్షణ గురించి మాట్లాడుకునేటప్పుడే పిల్లలతో ఉంటూనే నేర్పుతూ నేర్చుకో. అక్కడ ఉండేటువంటి టీచర్ ట్రైనింగ్స్కి మన దగ్గర ఉండేటువంటి వ్యవస్థలో ఏముంది, మన టీచర్ ట్రైనింగ్స్కి మనము థీరీ చెప్పేస్తాం క్లాసుల్లో, చెప్పిన తర్వాత స్కూల్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండిరా అంటాం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, ఆ టీచర్ ట్రైనింగ్లో ఇచ్చేటువంటి థీరీ లాంటిది ఎప్పుడో రాత్రి జరుగుతుంది, పిల్లలు నిద్రపోయిన తర్వాత జరుగుతుంది. అలా కాకుండా పిల్లలతోనే ఉండాలి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ వాళ్ళతోటి వాళ్ళకు నేర్పే ఏదైనా అవకాశం ఉంటే నేర్పుకుంటూ వీళ్ళు నేర్చుకుంటూనే ముందుకు సాగాలి. ఇదొకటే చాలా గొప్పగా ఉండేటువంటి అంశంగా కనిపిస్తుంది. తర్వాత బేసికలీ మొత్తం ఓవరాల్గా దీన్ని తీసుకొని ఒక మాట మనం చెప్పుకోవాలనుకుంటే, తనను తాను తెలుసుకోవాలి టీచర్. తనను తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి మొట్టమొదట, తర్వాత విద్యార్థులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం అంటే తనను తాను తెలుసుకున్న తర్వాత విద్యార్థులను కూడా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే తను సరైనటువంటి బాధ్యతను నిర్వర్తించిన వాడు అవుతాడు. ఈ పుస్తకానికి సంబంధించి చివరిగా ఒక మాట, పిల్లలు నేర్చుకోవడంలో తెలిసి కొన్ని, తెలియకుండానే కొన్ని సమస్యలకు టీచర్ కారణమవుతున్నాడు అన్నాం. అట్లా ఏ అంశాల ప్రభావంతో టీచర్ అలా చేస్తున్నాడు అని కూడా బాగా వివరంగా చర్చించుకున్నాం. అలా కాకుండా మంచి టీచరుగా ఉండాలంటే ఏం చేయాలో అంటూ దీంట్లో చాలా వివరంగా ఆయన తెలియజేశారు. నేను లాస్ట్గా అభిలషించేది ఏంటంటే, ఈ నీలుగారు కలలుగన్నటువంటి బడి ఆయన ఏదైతే ఊహించారో అమలు పరిచారో, స్వేచ్ఛ బడి అని ఆయన చెప్పుకున్నారు దాన్ని, సమ్మర్ హిల్ బడి ఇప్పటికిప్పుడే మన దేశంలో మన సమాజంలో రూపుదిద్దుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు, కానీ మనము మన వారసులు, మనము తర్వాత మన వారసులుగా ఉండే వాళ్ళందరూ కూడా దృఢ సంకల్పంతో నిర్విరామంగా కృషి చేస్తే మరికొంతకాలానికైనా సరే భావి భారత బాలల కోసం కూడా ఇలాంటి బడి సాకారం అవుతుందని ఆశిస్తున్నాము, కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చివరిగా ఒక మాట, ఏఎస్ నీల్ రాసినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులతో వచ్చేటువంటి సమస్యలు అన్నటువంటి అంశంలో మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది, ఉపాధ్యాయుడు తన ప్రవర్తన ద్వారా మార్గనిర్దేశం చేసే సందర్భంలో ఉపాధ్యాయుడు ఒక మాదిరిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, ఒక నిజాయితీ అన్నది ఉండాలి, అంతరాత్మకు మాత్రమే ఆయన జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాల ఉన్నట్లయితే అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు కూడా చక్కగా ఎదగడానికి అవకాశం ఉందని తెలియజేసినటువంటి ఈ కర్నూలు జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ విద్యార్థులు అందజేసినటువంటి విషయాలు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇలా సమర్థవంతంగా నిర్వర్తించడానికి సంపూర్ణ సహకారాలు అందించినటువంటి మన టీవీ బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి ప్రధానాచార్యులు శ్రీ మునయ్య గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళా 25వ తారీఖున వేరే శిక్షణ సంస్థ విద్యార్థులతో తిరిగి కలుసుకుందాం. నమస్తే.
మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.